వాహనాల్లో యంత్రం స్మూత్గా పనిచేయడానికి గ్రీజ్ అనే పదార్థం ఏ విధంగా ఉపయోగపడుతుందో, మన జాయింట్స్లో అది చిన్న జాయింట్ కావచ్చు పెద్ద జాయింట్ కావచ్చు, దాంట్లో సైనోవెల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లో ఇది ఏమవుతుందంటే జాయింట్ని ఒక స్మూత్గా మూవ్ అవ్వడానికి, అంటే ఎటువంటి సమస్య లేకుండా మూవ్ అవ్వడానికి ఒక బోన్ మీద ఇంకొక బోను రాపిడి రాకుండా ఒక లూబ్రికెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్లో కానీ రుమటాయిడ్, ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ కొన్ని ఆర్థరైటిస్లో ఈ లిక్విడ్ బాగా తగ్గిపోయి జాయింట్కి కావాల్సిన పోషణ తగ్గిపోయి కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి రెండు ఎముకలు ఒకదానితో ఒకటి రాచుకోవడం వల్ల ఆ రాపిడికి పెయిన్ వస్తుంది. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్స్ని కొంతమంది వాడుతుంటారు, కానీ ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత ఎంత ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్ని కూడా మనం లోపలికి ఇంజెక్ట్ చేసినా కూడా ఉపయోగం లేదు. కానీ వ్యాధి వచ్చిన తొలినాళ్ళలో ఐడెంటిఫై చేయగలిగి డాక్టర్ గారి సలహా ప్రకారం వ్యాయామాలు చేస్తూ గుజ్జు పెరగడానికి కొన్ని మందులు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ కొల్లాజిన్ పెప్టైడ్స్ అంటాం. ఈ పెప్టైడ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విరివిగా వాడుతున్నారు. మనకి వీక్నెస్ వచ్చినప్పుడు బీ కాంప్లెక్స్ వాడితే శక్తి ఏ విధంగా పెరుగుతుందో, ఈ మోకాళ్ళు వ్యాధి నొప్పులు వచ్చిన వాళ్ళకు కూడా ఈ మాత్రలు వాడడం వల్ల కొంత కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి నొప్పి తగ్గడానికి ఆస్కారం ఉంది. కానీ ఇది ఇంకా తొలి దశల్లో ఉంది కాబట్టి పూర్తిగా గుజ్జు ఏర్పడే మందులు ఇంతవరకు లేదు. ఉన్న వాటిల్లో కొంచెం బెస్ట్ ప్రస్తుతానికి యాజ్ ఆన్ నౌ ఏంటంటే ఈ కొల్లాజిన్ పెప్టైడ్స్ అనే మందులే ఉన్నాయి. ఆ మందులు వాడి సరైన వ్యాయామం చేస్తూ చేయకూడని పనులు, ఎస్పెషల్లీ జాగింగ్ కానీ ట్రెడ్మిల్ కానీ హిప్ హాప్ కానీ అదేవిధంగా స్కీయింగ్ కానీ స్టెప్స్ ఎక్కువ వాడడం కానీ మోకాళ్ళు మడుచుకుని కూర్చోవడం కానీ లేదా బాసిం పట్టు వేసుకుని ఎక్కువసేపు కూర్చుని భోజనం చేయడం లేదా కాలకృత్యాలు తీసుకోవడము లేదా పూజలు చేయడం, వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే మోకాళ్ళ మీద ఒత్తిడి పెరిగి ఎముకకి ఎముకకి మధ్యన ఉండే లేత కొబ్బరి అంటే దాన్ని కార్టిలేజ్ అంటాం, ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయితే మాత్రం ఒక్కసారి డ్యామేజ్ మొదలైన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురావడం చాలా చాలా కష్టం. ఎన్ని మందులు వాడినా ఉపయోగపడదు. ఇది ఆన్గోయింగ్ వైల్డ్ ఫైర్ లాంటిది అనమాట. ఒకసారి కార్టిలేజ్ డ్యామేజ్ అయిన తర్వాత అది పెరుగుతుంది తప్ప తగ్గదు. కొన్ని ప్రత్యేకమైన ఆపరేషన్లు ఉన్నాయి, ఆపరేషన్లు అందరికీ అందుబాటులో లేవు, అందరూ చేయలేరు. అంచేత డ్యామేజ్ అవ్వకుండానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బరువు పెరగకుండా ఉండడం, డాక్టర్ గారి పర్యవేక్షణలో మంచి ఎక్సర్సైజ్ చేయడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, కొన్ని ఆల్కహాల్ లాంటిది కానీ లేదా ధూమపానం కానీ ఇటువంటివి చేయకుండా ఉండడం, అదేవిధంగా మోకాళ్ళని అతిగా వినియోగించడం మానేస్తే ఈ మోకాళ్ళ నొప్పిని మనం కొంతవరకు అరికట్టగలం.